ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. మానో హింసే కామస్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహే శ్రియా మా పరితాధజ. కేఎస్కే హోమ్ ఛానల్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారములు. మీరు మీ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉండి అష్టైశ్వర్యాలతో తులతూగాలని ఆ సర్వేశ్వరుని వేడుకుంటూ మీరు చక్కటి సదావకాశాలు లభించి మీరు ఉన్నతోన్నత పదవులను ఆశీర్వదించాలని, విదేశీ విద్యా ఉద్యోగాల్లో మంచి రాణింపు రానివ్వాలని చాలామందికి నేను చెబుతూ మీకు ఈరోజు మనము చాలా వరకు కష్టాలను అధిగమించి ముందుకు రావడానికి చాలా కష్టాలు పడుతుంటాం. మనకు ధనాలు వచ్చినా కానీ ఏదో ఒక రూపాయన మన ఇంట్లో నుంచి ధనరాబడి అంటే ధనరాబడి వస్తుంది కానీ మళ్ళీ ఆ అధిగమించి ఇంట్లో నుంచి ధనం లేకుండా వెళ్ళిపోవడం, మన అవసర నిమిత్తం లేకుండా వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతుంటుంది. అలాంటిది మనము ఒక చిన్న రెమెడీ ద్వారా మనము ఇది మనం ఆచరించినట్లయితే చాలా వరకు బాగా ఉంటుంది. అందుకని చక్కటి రెమెడీతో మనము చక్కగా తెలుసుకొని మన కష్టాన్ని అధిగమించి విజయాన్ని చేజిక్కించుకోవాలని మీ అందరి కోసం నేను ఒక చిన్న వీడియో రూపంలో మీకు చేయబడుతుంది. అందరూ కూడా చూసి తెలుసుకొని మీకు తోచిన విధంగా మీరు చేసినట్లయితే ఆ కష్టాన్ని నుండి మీరు విముక్తి చెందుతారు. మనకు చాలామంది కూడా ధన వ్యయము అంటే పోనీలే, చాలా వరకు కూడా అవసర నిమిత్తంగా వాళ్ళ అవసర నిమిత్తంగా ఎన్నో నాటకాలాడి ఎన్నో బాధలు చెప్పి మన దగ్గర నుంచి ధనాన్ని తీసుకొని వెళ్తుంటారు. ఎందుకంటే ఏదో అప్పు రూపంలోనో లేకుంటే వడ్డీ రూపంలో నీకు ఇంత ఇస్తాను, లేకుంటే వడ్డీ అంటే మనకు ఒక ఆశ చేత ఆ డబ్బులు ఇవ్వడం కానీ, ఇలాంటి వల్ల ఆ డబ్బులు తీసుకున్న తర్వాత నుంచి వాడు మనకు ఏదో ఒక సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా చాలా చిత్ర విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించినందువల్ల లేనిపోని సమస్యలను మనను వెంటాడుతూ ఉంటాయి. అందుకని మనము తెలుసుకోవలసింది ఏందయ్యా అంటే, ఈరోజు ఒక మంచి శుభదినమైన మనకు నక్షత్రము తారాబలము అన్నీ కూడా సరిపోయిన రోజు. నీవు పుష్యమీ నక్షత్రంలో జన్మిస్తే ఆ పుష్యమీ నక్షత్రానికి చాలా విలువ ఉంటుంది, చాలా గొప్పతనం ఉంటుంది. కొన్ని అనురాధ నక్షత్రంలో జన్మించావు, అనురాధ నక్షత్రానికి కూడా చాలా గొప్పగా, ఏ నక్షత్రంలో నీకు జన్మిస్తావో ఆ నక్షత్రం నీ జన్మ నక్షత్రం రోజున చక్కగా ఒక వ్యాపవృక్షం ఉంటే ఆ వ్యాపవృక్షానికి కిందబడిన పుల్లను నువ్వు తీసుకోవద్దు. కొని నీ చేతితో చక్కటి ఒక మంచటి ఒక మన చేతికి జానడి వరకు ఉన్న ఒక పుల్లను తీసుకొని, మంచి పుల్లను, మంచి ఆరోగ్యంగా ఉన్న ఒక వేప పుల్లను తీసుకొని, చక్కటి ఒక గాజు గ్లాసు తీసుకొని, లేకపోతే గాజు గ్లాసు లేదు పోనీ, మనకు గ్లాజు గ్లాసులో ఉన్న మనకు మూత పెట్టడం లేకపోవడం కాబట్టి మంచి గాజు గ్లా ఒకటి గాజు సీసా తీసుకోండి. ఆ గాజు సీసా మూత ఉన్నది తీసుకొని చక్కగా, నువ్వేమి కొత్తగా కొనుక్కోవాల్సిన అవసరం లే, మన ఇంట్లో దేనికో దానికి గాజు వరకు ఏదో ఒకటి మనం కొన్నప్పుడు కొన్ని గాజు సీసాలు వస్తాయి, ఆ సీసాలను భద్రపరిచి శుభ్రంగా వాటిని శుభ్రంగా చేసి చక్కగా వాటికి పసుపు కుంకుమ అలంకరణ చేసి దానిలో ఆమె మహాలక్ష్మి అయిన ఆ తల్లి సముద్రం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆ సముద్రానికి ప్రతీకగా మనం ఉప్పు వాడతాం. ఆ ఉప్పును తీసుకొని మూడు పిరికెళ్ళు, తల్లి ధనలక్ష్మి నాకు పోయిన ధనమును నాకు తిరిగి వచ్చేటట్టు చెయ్యి తల్లి అని చెప్పేసి ఆ ఉప్పును తీసుకొని, లేకుంటే మూడు పిరికెళ్ళు కానీ మూడు చెంచాలు కానీ తీసుకొని ఆ గాజు గ్లాసులో వేసి చక్కటి మంచి, నీకు చాతనైంది, నీ ఇంట్లో బావి ఉంది, లేకపోతే బోరు నిండు నీరు, మంచి నీరు తీసుకొని దాంట్లో పోసి నువ్వు చక్కగా వీలైనంత వరకు నువ్వు ఏ పూజలు చేయవలసిన అవసరం లే, నీకు నచ్చిన ఇష్టదేవతను మనసా వాచ కర్మణ అమ్మవారిని ధ్యానం చేసుకొని నీకు ఎవడైతే రాబడి మనకు ధనం రావాలనో వాడు ఇవ్వాలనో అలాంటి వాడి పేరును తలుచుకొని
చక్కగా ఆ గాజు గ్లాసులో నువ్వు తీసుకొని ఆ గాజు గ్లాసును ఆ గాజు సీసాను నీకు ఎక్కడైతే ఉత్తర ఈశాన్యంలో కానీ లేకపోతే ఎక్కడైనా మంచి మంచి ప్లేస్ను కానీ దాన్ని తాకకుండా ఒక మండలం రోజులు, ఆ మండలం రోజులు అంటే 42 రోజులు, ఈ 42 రోజులు చక్కగా భద్రపరిచి ఆ సీసాను ఆ 42 రోజులు అయిన తర్వాత మనము ఆ నీరును ఆ ఉప్పును, ఆ ఉప్పు అంతా అంటే మనకి నీళ్ళల్లో అది కరిగిపోతుంది, చక్కగా నీరంతా కూడా ఆ ఉప్పులో కరిగిపోయినందు వరకు, అందుకని ఆ వేప పుల్లను మన ఇంటికి ముందు భాగములో, అంటే నువ్వు ఇండిపెండెంట్ ఇల్లు అయితే నువ్వు అలా చేస్తావు, లేదు నాకు లేదయ్యా నేను ఎక్కడో అపార్ట్మెంట్లో 10వ ఫ్లోర్లో ఉన్నానంటే అలాంటప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ వేప పుల్లను తీసుకెళ్ళి చక్కగా తొక్కని చోట ఒక ఎర్రటి బట్టలో 2 యాలకులు 2 లవంగాలు వేసి, అయ్యా నా కర్మ తీరడానికి నాకు ఇవ్వాల్సిన రుణము నాకు వచ్చేటట్టు నాకు చెయ్యి తండ్రి అని చెప్పేసి నమస్కారం చేసుకుని 40 రోజుల తర్వాత ఒక వేప వృక్షానికి ఎక్కడో తొక్కని చోట ఆ ఎర్రటి పట్టతో ముడివేసి వచ్చినట్లయితే నీకు నాకు ఇండిపెండెంట్ హౌస్ ఉంది, నాకు ఇంటి ముందు స్థలం ఉంది, నేను ఇది చేసుకోవచ్చు అనుకున్న వ్యక్తి అతను ఏం చేయాలంటే ఇంటి ముందును చిన్న గుంత తీసి ఆ వేప పుల్లని పెట్టవాలి. సీసాలో నీరుంది, ఆ నీరు ఏం చెయ్యాలయ్యా అంటారు. మనకేదో ఇంట్లో తులసి చెట్టు ఉందని గబక్కిన మనసు ఈ తొక్కకూడదు కానీ తులసి చెట్టు, తులసి చెట్లో ఎప్పుడు పొయ్యకండి. తులసి వృక్షము చాలా పవిత్రత గలది. ఆ నీరుకు ఇన్ని రోజులు 40 రోజులు ఉన్న ఒక శక్తి ఏర్పడుతుంది, ఆ శక్తి వల్ల చెట్టును హరించే దోషం దాంట్లో ఉంటుంది. అందుకని ఆ మనము చేసిన ఎవరైతే మనకు ఇవ్వవలసిన రుణాన్ని అనుకుంటామో దాంట్లో ఆ నెగటివ్ థింగ్స్ అంతా కానీ ఆ నీరులో ఏర్పడతాయి. అలాంటప్పుడు ఎక్కడన్నా పెద్ద పెద్ద వృక్షాల దగ్గర కానీ లేకుంటే ఒక తొక్కని ఎక్కడైనా స్థలంలో కానీ ఈ నీరును పోసినట్లయితే వాడి కర్మ తెగి చక్కటి మంచి అవకాశం వచ్చి అత్యంత శుభంగా ఉంటాడు. యజమాని ఎప్పటికి కూడా మనకు డబ్బు ఉంది, మనకు ఎవరికో అని చెప్పేసి చాలామంది ఇస్తూ ఉంటారు రుణాలకు. రుణం తీసుకున్న తర్వాత వాడి కర్మ బాగలేనప్పుడు వాడి చేత మనం నానా యాతన పడి మన డబ్బులు కూడా చింతర విచిత్రాలుగా, మనం 1 లక్ష రూపాయలు ఇచ్చామంటే వాడు రూపాయ లేకుంటే 10 రూపాయలు లేకుంటే 10 లెక్క అంచెలంచెలిచ్చి మనల్ని చాలా ఇబ్బంది పడతాడు. ఎందుకంటే మన కర్మ బాగలేనప్పుడు ఇలాంటివన్నీ జరుగుతుంటుంది. అందుకని మనకు ఇష్టదేవత ఎవరున్నారో మన ఇష్టదేవతను మనం చక్కగా ఆరాధించి మనం ఎప్పుడైతే చేస్తామో వారికి అత్యంత శుభప్రదంగా ఉండి చక్కటి అవకాశంతో చక్కటి విజయప్రభంతో వాళ్ళు ముందుకు వెళ్ళారని ఈ రెమెడీ చేసుకొని మీరందరూ ఆనందంగా ఆనందంగా మీ కుటుంబంలో చక్కటి బాగా ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడమైంది. హరి ఓం స్వస్తి.